పదమూడవ వారం స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్ అందరితో కూడా కొంతసేపు అయితే వాళ్ళు చేసిన మంచి చెడ్ల గురించి మాట్లాడుకుంటూ వస్తారు. అయితే వాళ్ళ తప్పులు ఎత్తి చూపిన తర్వాత ఇంకా అమ్మ దగ్గరకు వచ్చి ఆగడం అయితే జరుగుతుంది. అమ్మారు ఏంటి అమ్మారు, నువ్వు ఆట ఆడి గెలుచుకోవాలి కానీ మార్క్స్ అలా అడుక్కోవడం ఏంటి మార్క్స్? నిన్ను మార్క్స్ అడుక్కోవడం వల్లే నువ్వు గెలిచావు, కానీ నీ టాస్క్లో నువ్వు పెర్ఫార్మెన్స్ చేసింది ఏమీ లేదు. ఆట ఆడి విన్ అయ్యి ఒక దాంట్లో విన్ అయ్యి గెలుచుకున్న దాంట్లో వచ్చిన మార్క్స్ వేరే, అందరూ ఇచ్చిన మార్క్స్ వేరే. నీకు అలాగే అడుగుతుంటే నీకు ఫీల్ నీకు అదొక సిగ్గానే అనిపించలేదా? ఏంటి అలా అడగడం ఏంటి మరి సీప్గా బిహేవ్ చేసావు? టాస్క్లో ఆడి నీ సత్తి ఎట్టు చూపించి విన్న గెలవాలి, కానీ ఆలు ఈలు ఇచ్చిన మార్క్స్తో ఎంతవరకు రావడం వచ్చావు? సరే వదిలే, ఆ చివరిలో అయినా గెలిచావా? అది లేదు, అక్కడ కూడా ఓడిపోయి అంటే ఎవరైనా మార్క్స్ ఓడవల్లే నువ్వు అంతవరకైనా వచ్చావు, నీవు సొంతంగా అయితే రాలేదు అంటూ తన చెడా బిడ తిట్టేసుకుంటూ వచ్చారు స్టేజ్ మీద నాగార్జున గారు.